సుస్వాగతం. వచ్చేసింది భయ్యా, వచ్చేసింది. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది భయ్యా. చిన్నపిల్లలు సమ్మర్ హాలిడేస్ కోసం వెయిట్ చేసినట్టు కాదు భయ్యా, ఇంకా అంతకనే వెయిట్ చేస్తారు మన ప్రభాస్ ఫ్యాన్స్. సినిమా అయితే రిలీజ్ అయిపోయింది కానీ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భయ్యా. మన మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం భయ్యా, పెద్ద పనేం కాదు. ఈ వీడియో చూసిన మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంటని అలా నొక్కండి భయ్యా. కొత్త వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత మీ ఇష్టం భయ్యా, లైక్లు షేర్లు కామెంట్లు. ఇక మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే సాలార్ మెయిన్ ప్లాట్ తెలిసిందే కదా భయ్యా. ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎట్లా మారారు అనేది మెయిన్ స్టోరీ భయ్యా. ఆ విషయం తెలుసు. ఇక సాలార్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మన డార్లింగ్ ప్రభాస్ ఒక మెకానిక్ లా వర్క్ చేస్తారు భయ్యా ఫస్ట్ హాఫ్ లో. ఒకనొక టైంలో హీరోయిన్ శృతి హాసన్ ఒక ప్రాబ్లం వస్తుంది భయ్యా. సో దాన్ని సాల్వ్ చేయడానికి మన హీరో ట్రై చేస్తూ ఉంటాడు ఫస్ట్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా స్టోరీ ఏముండదు భయ్యా, జస్ట్ మన డార్లింగ్ గురించి కొన్ని ఎలివేషన్ షార్ట్స్ మాత్రమే ఉంటాయి. సో అవి చూసినప్పుడు అనిపిస్తుంది ఇంకెప్పుడు రా స్టోరీ స్టార్ట్ అవుతుందని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది భయ్యా. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఆ ఫీలింగ్ కూడా రాదు, మిగతా వరకు అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు భయ్యా ఫస్ట్ హాఫ్ చూస్తే. ఫస్ట్ హాఫ్ లో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ప్రీ ఇంటర్వెల్ భయ్యా. ఇంటర్వెల్ కి ఒక 20 మినిట్స్ ముందు అరాచకం మొదలు పెడతాడు భయ్యా మన డార్లింగ్ ప్రభాస్. ప్రీ ఇంటర్వెల్ లో మాత్రం మొత్తం రక్తపాతమే ఉంటుంది భయ్యా, మీరు ఊహించలేరు అంత రక్తపాతం ఉంటుంది. మన డార్లింగ్ ని ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ నుండి చూసినంత సేపు ఏంట్రా ఎంత సైలెంట్ గా ఉన్నాడు అనుకుంటాం, కానీ ఇంటర్వెల్ కి ముందు మాత్రం మంట లేపుతాడు భయ్యా. అసలు మనం కుర్చీలో కూర్చోలేం భయ్యా, లేచి అలా చొక్కాలని చింపుకుని గట్టిగా డార్లింగ్ నడవాలనిపిస్తుంది. ఒక భారీ యాక్షన్ ఫైట్ తో ఇంటర్వెల్ అయిపోద్ది భయ్యా. మరి సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ ఏంటంటే చాలా దారుణమైన, అంటే అసలు మీరు ఊహించుకోలేరు భయ్యా. దారుణం అంటే మీరు వేరే రకంగా అనుకోకండి, అసలు మీరు ఇంతవరకు ఊహించని ట్రైలర్ లో గాని టీజర్ లో గానీ అసలు మీకు ఇదే స్టోరీ అనిపించే లాగుంటది భయ్యా సెకండ్ హాఫ్. లాస్ట్ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది భయ్యా. ఆ ట్విస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి భయ్యా, సినిమాకి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుద్ది. ఇక మనం యాక్టర్స్ మ్యూజిక్ డిఓపి గురించి మాట్లాడుకుంటే యాక్టింగ్ ప్రభాస్ గురించి చెప్పడానికి ఏముంది భయ్యా. యాజ్ యూజువల్ గా ఎప్పటి నుంచో ఆకలితో ఉన్న మన డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కాదు భయ్యా, అసలు ఇక ఫ్యామిలీ బుఫే అని చెప్పాలి భయ్యా. ఫ్యాన్స్ అందరికి ఒకేసారి పెట్టేస్తాడు భయ్యా, కడుపు నిండేలా పెట్టేస్తాడు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ వస్తే పర్లేదు భయ్యా, బాగానే ఉంది, మరీ తీసి పడేసినట్టు లేదు, కానీ ఓకే మరీ అంతగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఏం కాదు. కానీ స్టోరీ స్టార్ట్ అవ్వడం మాత్రం మన హీరోయిన్ తోనే స్టార్ట్ అవుద్ది భయ్యా. ఇక మన డార్లింగ్ ఫ్రెండ్ అదే భయ్యా పృథ్వీరాజ్ కుమార్. ప్రభాస్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే పృథ్వీరాజ్ కుమార్ భయ్యా. ఫస్ట్ హాఫ్ లో మరీ అంతగా పెద్ద స్కోప్ ఏమి ఉండదు యాక్టింగ్ చేయడానికి, కానీ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది భయ్యా పృథ్వీరాజ్ కుమార్ యాక్టింగ్ వేరే లెవెల్ లో చేస్తాడు భయ్యా. ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకుంటే మన డార్లింగ్ ప్రభాస్ తల్లిగా యాక్ట్ చేసిన ఈశ్వరి గారు గానీ, అండ్ అలాగే మిగతా క్యారెక్టర్ చేసిన వాళ్ళు గానీ పడలేదు భయ్యా, వాళ్ళ క్యారెక్టర్ దగ్గర పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగానే ఇచ్చారు. మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది డార్లింగ్ ప్రభాస్ యాక్టింగ్, మన ప్రశాంత్ భయ్యా డైరెక్షన్. ఇక ఆ తర్వాత మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఫోటోగ్రఫీ భయ్యా. డిఓపి భువన్ భయ్యా మాత్రం చించేసింది భయ్యా, సినిమాటిక్ యూనివర్స్ లా తీసిన భయ్యా ఈ సినిమాని. ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది భయ్యా ఖచ్చితంగా. ఒక్క షాట్ కూడా సినిమాలో వేస్ట్ కాదు భయ్యా. ఇక మనం ప్రశాంత్ భయ్యా సినిమా అంటే ఖచ్చితంగా రవి బసరుడు మ్యూజిక్ ఉండాల్సిందే. ప్రశాంత్ భయ్యా ఎలివేషన్ కి ఆ బీజే పడితే ఎలా ఉండో తెలుసు కదా భయ్యా, ఆల్రెడీ కేజీ పార్ట్ 1 పార్ట్ 2 లో చూసాం. దానికి మించిన ఎలివేషన్స్ అండ్ అలాగే దానికి మించిన బీజే ఉంటుంది భయ్యా సినిమా. ఇక సినిమా రేటింగ్ వచ్చి మాట్లాడుకుంటే 5 స్టార్స్ కాదు, 10 స్టార్స్ కాదు, 1000 ఇచ్చిన తక్కువ ఈ సినిమాకి. సో ఖచ్చితంగా థియేటర్ లో మాత్రం సాలార్ అరాచకాన్ని మిస్ అవ్వకండి భయ్యా. మన వీడియో చూస్తుందా మీలో కనుక ఎవరైనా సినిమా చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి భయ్యా. సో అది భయ్యా మన డార్లింగ్ ప్రభాస్ సాలార్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా మన డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కనుక చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ ఖచ్చితంగా సినిమా చూడండి, ఇప్పుడైతే మన వీడియో లైక్ చేయండి, అండ్ ఇలాంటి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుసు కదా భయం చేసుకోవాలో సబ్స్క్రైబ్ టు సినిమాటిక్.